ప్రేమైనటువంటి దేవుని ప్రియులైన మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనందరం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా దేవా, మీకు వందనములు తండ్రి. మీ యొక్క దైవ జ్ఞానంలో తండ్రి, ప్రతి దినము ఒక పంట ఎలాగైతే పెరుగుతూ పోతుందో అలాగే తండ్రి మా జీవితాలు కూడా పైరులాగా పండేలాగా మీరు సహాయం చేయండి. మా జీవితాలు తండ్రి గడ్డి ఎలాగైతే ఇదిగో ఈరోజు మొలిచి రేపు వేడుకగా ఉండి వెంటనే సాయంకాలంలోపు మరి ఎండిపోతుందో తండ్రి, మా జీవితాలు కూడా అలాగే కరిగిపోతున్నాయి. ప్రభువా, ఈ యొక్క సమయంలోనే, బ్రతికి ఉన్నంత సమయంలోనే, బలంగా ఉన్న సమయంలోనే ఇదిగో తండ్రి మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయండి, మిమ్మల్ని ఘనపరచడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించుటకు మాకు నేర్పించమని క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకున్నామండి. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా స్వార్థము విడగా మనదని బంధము జతగా ప్రతిదినం తీగలలో అల్లుకపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరుపారు దృశ్యమైన మేచుస్తున్నది చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏహదేహమై దైవ కుటుంబం కావాలని తానే జత పరిచెనుగా దేహ సుఖముకే మనవు కోరక దేవతనయులను పెంచాలని దైవం నిర్ణయించెనుగా ఆ బంధమే ఆలు మగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహం అంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధం లోబడుటయే వధువుకు ఘనము వరుని ప్రేమ వధువుకు శాస్త్రము కలంకము మడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలు నడిచే ప్రాణేశ్వరి ఆ వధువు గొప్పదైన నిర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఈరోజుకు ఏర్పరచబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. 23వ అధ్యాయము నుంచి 24వ అధ్యాయం వరకు మనం చదువుకుందాము. 23వ అధ్యాయము మొదటి నుంచి నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి పక్షమునున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము. అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది నీకు లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాణి మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము. వాని రుచిగల పదార్థములు నాశింపకము. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకునేవాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. నీవు తినినను తినిన దానిని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకము. అటివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకము.
వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వాజ్యమాడెను. ఉపదేశము మీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడని హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా ఆంతరింద్రములు ఆనందించినను. పాపులను చూచి నీ హృదయమందు మత్సర పడకము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశాభంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షరసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాని కొని ఇంచుకొనము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఇంచుకొనము. నీతిమంతుని తండ్రి అధిక సంతోషము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వాని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడ, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములో నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకున్నవాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాస ఘాతకులుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షరసముతో ప్రొద్దుపుడుచు వారికే కదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొనిన వాని వలె నందువు. ఓడకొయ్య చివరను పండుకొని వాని వలె నందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేరుకొందును, మరలా దానిని వెతుకుదును అని నీవు అందుకొందవు. 24వ అధ్యాయము మొదటి నుంచి. దుర్జనులను చూచి మత్సర పడకము, వారి సహవాసము కోరకము. వారి హృదయము బలత్కారము చేయ యోచించును. వారి పెదవులు కీడును గురించి మాట్లాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానం గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము. ఆలోచన చెప్పువారు అనేకులుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునద్ద అట్టివారు మౌనులయ్యుందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తుంటాల మారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము. అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను పరిశోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నా కుమ్మాడ, తేనె త్రాగుము, రుచిగలది గదా తేనె పట్టు తినుము. అది నీకు నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము.
అది నీకు దొరికినడల ముందుకు నీవు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడ నీతిమంతుని నివాసమునద్ద పొంచి ఉండకుము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు ఏడుమార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రొట్టిలినప్పుడు నీ మనస్సున ఉల్లసింపకము. యెహోవాది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకము, భక్తిహీనుల ఎడల మత్సర పడకము. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. అలాగు చేయని వారికి జోలికి పోకము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియును. ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుడలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువాని ప్రజలు శపించుదురు, జనులు అట్టివాని యందు అసహ్యపడుతురు. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టివారికి అట్టివారి మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టుండును. బయట నీ పని చక్కగా చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దాని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్ణీతముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చున. నాడు వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేదను అనుకొనకము. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా. ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, ధూళగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడపడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇంక కొంచెము నిద్ర, ఇంక కొంచెము కొనుకపాటు, పరుండుటకై ఇక కొంచెము చేతులు మడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. 23వ అధ్యాయము. నీవు ఒకవేళ తిండిపోతువైతే నీ గొంతుకు ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోవాలి. దాని ఉద్దేశం ఏంటంటే కత్తి ఇక్కడ పెట్టుకోవాలని కాదులే, కానీ కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు ఎక్కువగా తినద్దు, ఆపుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ ఆ రుచికల పదార్థములను ఆశించి నీవు ఒకవేళ నీ శత్రువింటికి కావచ్చు, లేకపోతే నీవెక్కడికైనా నీ సహోదరింటికి కావచ్చు, ఇంకెక్కడికైనా పోతే నువ్వు ఆయన యొక్క రుచికల పదార్థములను ఆశించి నీ యొక్క గుట్టు బయట రట్టు పెట్టడమో, లేదంటే నీకు తెలిసినది ఏదైనా చెప్పడమో, లేకపోతే అబద్ధపు మాటలు పలకడమో, లేకపోతే ఊరికనే పొగిడేయడమో చేయడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే మనం ఎక్కువగా తిండి మీద జాసి పెడతామో, తిండి మీద మన మనసుస్తామో, ఆ తిండి మీద ఆశతో మనం ఎటువంటి తప్పులైనా చేయబోయే అవకాశం ఉంది. కాబట్టి నీ గొంతుకి కత్తి పెట్టుకో అని దాని అర్థము. అంటే ఎప్పుడైనా కూడా అలాంటి పనిలో మనము భాగస్థులవై ఉండకూడదు అని దేవుని యొక్క ఆలోచన. ఇకవేళ ఇంకొకటి, అదే 23వ అధ్యాయము 4వ వచనం, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. ఎందుకు ఐశ్వర్యం పొందని ప్రయాసపడద్దు అని అంటే, డబ్బే జీవితం కాదు, డబ్బు అనేది జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే 12వ వచనంలో, ఉపదేశం మీద మనసుంచము, బెత్తము వాడాలి, నీ పెదాల మీద యథార్థమైనటువంటి మాటలు ఉండాలి. ఇలా ప్రతి మాట కూడా మనం చదువుకుంటూ పోతే చాలా గొప్ప సంగతులు మనము చదువుకున్నాము. తర్వాత, ద్రాక్షరసము త్రాగువారితో నేను, మాంసము హెచ్చుగా తినేవారితో నేను సహవాసము చేయకుము, త్రాగుబోతులను తిండిబోతులను ఇదిగో వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు నిద్రమత్తులు అగుతారు, చింపిన గుడ్డలు ధరించుకునే స్థితికి వారు వెళ్తారు. అలాగే ద్రాక్షరసం మిక్కిలి ఎర్రగా ఉంటుంది, దాన్ని తాగాలనిపిస్తుంది, కానీ అది తాగితే అది సర్పం వల్ల నేను కాటేస్తుంది. ఈరోజు ఒక డ్రగ్ అడిక్ట్ కావచ్చు, ఒక మత్తు పానీయాలు తీసుకునేవాడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక సర్పము కాటుకు బలి అయిపోయి
సర్వనాశనమైపోయి దరిద్రులైపోయి కుటుంబాలు అది విచ్ఛిన్నమైపోతున్నాయి. పిల్లలకు సరైనటువంటి ఎడ్యుకేషన్ దొరకట్లేదు, సరైనటువంటి తండ్రి ప్రేమ దొరకట్లేదు, భార్యకు భర్త యొక్క ప్రేమ దొరకట్లేదు. కాబట్టి ద్రాక్షరసము ఎప్పుడైనా కూడా అది నాశనానికే తీసుకుని వెళుతుంది. చూడండి ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా, దేవుని యొక్క వాక్యము మనల్ని ఎప్పుడూ కూడా నిలబడుతుంది, మనల్ని ఎప్పుడూ కూడా బాగు చేస్తుంది, మనకు అన్యాయము జరగదు. దేవుని వాక్యాన్ని అందుకే కూడా మనము ఎప్పుడు చదివేవారిగా ఉండాలి. ఎప్పుడు ఎప్పుడైతే నీకు తేనె దొరికితే ఆ తేనెని త్రాగుతావో, ఆ తేనెను రుచి చూసి తేనె పట్టును తింటావో, అలాగే ఆత్మకు దేవుని యొక్క వాక్యము ఇది 24వ అధ్యాయంలో 13-14వ వచనంలో ఇదిగో నీ ఆత్మకు జ్ఞానం కూడా ఉండాలి మనకు. ఆ జ్ఞానం ఉంటేనే ఆపద వచ్చినప్పుడు మనం తప్పించుకోగలము, వివేకంగా మనం యోచించగలము. కాబట్టి ప్రియులైనటువంటి దేవుని పిల్లలైన మీరందరూ కూడా జ్ఞానము కలిగి తేనెను తిన్నట్టుగా మనము వాక్యాన్ని భుజించాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోక మందన మా దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రము చెల్లించుకొనిచ్చినాం తండ్రి. కాపాడండి తండ్రి, నడిపించండి తండ్రి, మీ వాక్యమును నిలబెట్టండి, మమ్మల్ని సమృద్ధులుగా చేయండి తండ్రి, బలపరచండి తండ్రి. మీ యొక్క వాక్యాన్ని చేతి పట్టుకొని మంచి జ్యోతి వలె మేము వెలుగుచూ తండ్రి, ఇతరులను వెలిగించేవారిగా ఉండడానికి సాయం చేయండి తండ్రి. అక్రమముకు, అన్యాయానికి, మరి అపవాది క్రియలకు మేము లోబడకుండా, మేము తిండిపోతుల వలె కాకుండా, ద్రాక్షారసాన్ని త్రాగేవారిగా ఉండకుండా, వేష గుంటలో పడకుండా తండ్రి, మమ్మల్ని మేము రక్షించుకొని వాక్యాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళడానికి సాయం చేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్.